హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, క్రేజీ క్రేజీగా మీకోసం పాలకూర పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఎప్పుడైనా విన్నారా ఆ పేరు? ఇది నా కస్టమైజ్డ్ 80% హెల్త్ బెనిఫిట్ రెసిపీ అనమాట. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది. మీకు మామూలుగా ఎప్పుడైనా వైట్ రైస్ మిగిలిపోయింది, దాంతో ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నారనుకోండి, చాలా సింపుల్ గా జస్ట్ 2 మినిట్స్ లో చేసుకోవచ్చు. వేడి వేడి అన్నం చేసుకుని కూడా చేసుకోవచ్చు, దానికేం ఇబ్బంది లేదు. ఇక అన్ని రెడీగా ఉన్నాయి, పదండి చేసేద్దాం. నేను కాస్త పాష్ గా ఉండాలని బాస్మతి రైస్ కొనుక్కొచ్చాను 1/4 కిలో, జస్ట్ 25 రూపీస్. అంటే ఇందాక రైస్ అయిపోయాయి, అందుకే అర్జెంట్ గా తెచ్చాను. ఇప్పుడు నా ఒక్కడికే కాబట్టి ఒక గ్లాస్ నిండా రైస్ కడిగి నానబెట్టుకున్నాను. వాటర్ వచ్చేసి 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ పోసాను. ఎందుకంటే మరీ ఎక్కువ ఉడికిపోతే రైస్ మెత్తగా అవుతుంది కదా, అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే రైస్ పొడి పొడిగా అవుతుంది, అప్పుడు ఫ్రైడ్ రైస్ కి చాలా బాగుంటుంది. జస్ట్ 1-3 విజిల్స్ చాలు. ఈలోపు పన్నీర్ ని ఫ్రై చేసేస్తాను. 1-2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పన్నీర్ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని కాస్త చిటికెడు పసుపు వేసి అదే చేత్తో చిటికెడు కారం వేస్తే సూపర్ కలర్ వచ్చేస్తుంది, పన్నీర్ కూడా స్పైసీగా అవుతుంది. పసుపు కారం వేశాక 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే చాలు. పక్కకెత్తి పెట్టుకొని 3 విజిల్స్ అయిపోయాక వావ్, రైస్ చూడండి మల్లెపూల్లాగా సూపర్గా అయ్యాయి కదా. ఇంకా కాస్త పలుకుగానే ఉంది రైస్, ఇందాక చెప్పినట్టు. ఎందుకు పలుకుగానే చేయాలి అంటే చెప్తాను. ఇదిగోండి ఈ పాలకూర చూసారా, ఫ్రెష్గా ఇందాకే మా తోటలో తెంపుకొచ్చాను. ఫ్రెష్గా ఉండే పెద్ద ఆకులు అయితే 25 ఆకులు వరకు తీసుకొని శుభ్రంగా కడిగేసి కస్సున కట్ చేసేసి ఈ కర్రలు మాత్రం వేయకూడదు. సో ఆకుకూర మొత్తం నా చేతి నుండి వచ్చేసింది కదా, ఇదంతా మిక్సీలో ఫసక్ అని 1 రౌండ్ తిప్పితే పాలకూర జ్యూస్ తయారవుతుంది కదా. ఒక్క చుక్క వాటర్ కూడా పోయలేదు, మీరు కూడా పోసుకున్నారు, అప్పుడు ఫ్రైడ్ రైస్ కాదు సాంబార్ రైస్ అవుతుంది. ఇప్పుడు ఇక ఫ్రైడ్ రైస్ చేయడానికి ఒక పాన్ తీసుకొని అందులో 1-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇందాక పన్నీర్ వేపిన ఆయిల్ ఉంటే వేసుకోవచ్చు కానీ నేను ఇందాక ఎక్కడ పెట్టి చచ్చానో నాకు అర్థం కావట్లేదు, అందుకే ఫ్రెష్ ఆయిల్ పోసాను. ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక 2 లవంగా, 1 యాలుక, 1/2 ఇంచ్ చెక్క, కాస్త ఆయిల్లో అలా హీట్ అయ్యాక 150 గ్రామ్స్ ఆనియన్స్ కట్ చేసుకునే వేసుకోండి. అంటే మీడియం సైజ్ ఆనియన్స్ 2 వస్తాయి మన ఇండియాలో అయితే. ఆనియన్స్ గబక్కున ఫ్రై అవ్వాలంటే ఫ్రైడ్ రైస్కి ఎంత ఉప్పు కావాలో అంత ఇప్పుడే ఆనియన్స్లో వేసేయండి. ఆనియన్స్ లైట్గా పచ్చిగా ఉన్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. సో 3-4 నిమిషాల్లో ఆనియన్స్ రెడ్ అయిపోయాయి. వెంటనే 1/2 కప్ క్యారెట్, 1/2 కప్ క్యాప్సికం ముక్కలు జస్ట్ 1 మినిట్ హై ఫ్లేమ్లో ఫ్రై చేశాక 4 పచ్చిమిరపకాయలు 2గా కట్ చేసుకున్న చీలికలు వేసేయాలి. ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ బాద్షా మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి కాస్త ఫ్రై చేసేసి పచ్చని పసరిక పేస్ట్ వేసేయాలి. అదేనండి పాలకూర జ్యూస్. వేగానే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 3 నిమిషాలు ఫ్రై చేస్తే మనకు కావాల్సిన ఫ్లేవర్ వచ్చేస్తుంది. దాని తర్వాత 1 నిమిషం మూత పెట్టేసి వదిలేస్తే ప్రాపర్గా దాంట్లో గుజ్జు మిగులుతుంది, అది రైస్లో మిక్స్ చేసి ఫ్రై చేయడానికి సరిపోతుంది. ఇప్పుడు కుక్ చేసిన బాస్మతి రైస్ వేస్తున్నాను. అసలు ఏ సర్దిదో బొద్దిదో ఉన్న రైస్ వేసుకోవచ్చు కానీ ఇందాక చెప్పాను కదా బియ్యం అయిపోయాయి, షాప్కి వెళ్ళి 1/2 కిలో బియ్యం గబక్కన పట్టుకొచ్చాను నేను, అదన్నమాట సంగతి. ఫస్ట్ రైస్ కొద్దిగా వేసి గుజ్జు సరిపోతుందో లేదో చూసుకోండి. ఒక్కరి కోసం చేసుకున్న ఫ్రైని 10 మంది తినేంత రైస్లో వేశారనుకోండి ఇంకేముంది, అయిపోయా కదా. సో నాకు ఇంకాస్త రైస్ పడుతుంది కాబట్టి వేశాను. ఇప్పుడు సూపర్ పర్ఫెక్ట్గా అయింది. ఒకసారి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడే వేసుకోండి, ఎందుకంటే ఫ్రై మధ్యలోనే ఉంది కాబట్టి చివరి దశలో ఏం చక్కగా కలిసిపోతుంది. ఒక్కసారి రైస్లోకి పాలకూర వెజ్జీస్ బాగా కలిసిపోయాక మూత పెట్టి జస్ట్ 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి, అంతే. కళ్ళు మాత్రమే మూసుకోండి, ముక్కులు మూసుకోవద్దు, ఎందుకంటే పొరపాటున పెద్ద మంట పెట్టారనుకోండి మర్చిపోయి మాడితే కనీసం స్మెల్ అయినా వస్తుంది అందుకని. ఇక్కడ చూసారా లైట్గా ఫ్రై అయిన టెక్స్చర్ కనిపిస్తుంది, అంటే ఏంటి 2 మినిట్స్ కంటే ఎక్కువసేపు పెట్టింటే కనుక ఏం చక్క మాడిపోయిన మసాలా దోశలాగా ఈ ఫ్రైడ్ రైస్ తినేవాళ్ళం. చివరి ఘట్టం పన్నీర్ని ఇప్పుడు వేసేయాలి. తర్వాత వైట్ పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్ వేసి బాగా కలిపేసుకొని కొత్తిమీర వేసుకొని ఫ్రైడ్ జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఉంటుంది చూడు మావా, ఎగబడి తినాల్సిందే పిల్లలైనా పెద్దలైనా, అంత బాగుంటుంది. దీంట్లో స్పైసెస్ మనకు సూపర్ కిక్నిస్తాయి, ఎందుకంటే బిగినింగ్ లో వేసాం కదా చెక్క లవంగ యాలుక, అండ్ లాస్ట్ కి గరం మసాలా కూడా వేసాం కదా బాద్షా, అలాగే పాలకూర జ్యూస్. ఈ కాంబినేషన్స్ తో ఒక్కసారి చేసుకొని తిని చూడండి, జస్ట్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అని హోటల్ పెట్టాలనిపిస్తుంది.
అంత బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసుకొని మీ ప్రియమైన ఆయనలకి, బ్రదర్స్కి, సిస్టర్స్కి, అందరికీ తినిపించేసి మార్కులు కొట్టేయండి. అలాగే వాళ్ళందరితో సబ్స్క్రైబ్ కూడా చేయిస్తే ఇంకోసారి మీరు వండక్కర్లేదు, వాళ్ళు వండేసుకుంటారు. ఏమంటారు, మీరు ట్రై చేసిన ఈ రెసిపీని మంచి ఫోటో కొట్టేసి ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేసి పోస్ట్ చేయడం మర్చిపోద్దు. నన్ను ఏమైనా అడగాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో డబ్బాలో ఒక మెసేజ్ పడేస్తే చాలు, కాస్త లేట్ అయినా రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. సో ఏమనుకోద్దు గాయస్, నా వాయిస్ కాస్త ఎందుకో తేడా కొట్టింది ఇవాళ, అందుకే నేను పాట కూడా పాడట్లేదు. I love you so much. Thank you. Bye.